దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు మార్కెట్లో పని చేసి కళాశీల అవసరాన్ని గుర్తించి వారికి ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గాజువాక మార్కెట్ కోడల్లో కొల్ల బుచ్చిరాజు పార్వతి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గీతం దంత కళాశాల హాస్పిటల్ సౌజన్యంతో మెగా దంత వైద్య శిబిరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా గాజువాక వర్తక సంఘం అధ్యక్షులు పిపిఎస్ నాగేశ్వరరావు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. పేదలకు సేవ చేయడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. తల్లిదండ్రుల పేరిట ట్రస్టు నెలకొల్పి సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. ప్రతిరోజు మార్కెట్కు వచ్చే వందలాది రైతులకు తెల్లవారుజామున రాగిజావ ఉచితంగా పంపిణీ చేయడం, వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు కొల్లా గుప్తా, ఆర్య వైశ్య సంఘం నేతలు నంబూరి జగన్నాథం, సతీష్, వైద్యులు సంతోష్ కుమార్, ప్రవల్లిక, హర్షిత, మేఘ తదితరులు పాల్గొన్నారు. అందరూ వినియోగించుకోవాల్సిందిగా మరి పోరాటం జరుగుతుంది. మరి చాలా శుభ పరిణామం ఇది. అందరూ వెళ్ళి టౌన్ వెళ్ళి చూపించుకోవడం చాలా కష్టం కదా. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. మరి ఈ సందర్భంగా ఈ ట్రస్ట్ సభ్యులైనటువంటి మరి గుప్తా గారిని, మరి మా అరిణమ్మని, ఇందులో డాక్టర్గా ఉన్నటువంటి ప్రవళిక మేడం గారిని, ప్రజలందరూ కూడా అంతా బాగుండాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం రూపొందించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని, ఈ గాజువాక పురప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని, అలాగే ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అలాగే గుప్తా గారు తలపెట్టిన తర్వాత మా ప్రతి మహాశివరాత్రికి అప్పకొండలో ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే శ్రీరాములు వారు కార్యక్రమాలు కూడా అద్భుతంగా చేస్తున్నారు. ఇలాగే ఆ ట్రస్ట్ తరఫున ఇంకా తొందరగా అభివృద్ధి చెంది మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.